హాయ్ ఫ్రెండ్స్ లోకల్ స్మాల్ బిజినెస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా రకాల వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందరికీ తెలియడం లేదు అందుకే మా ఛానల్ నుంచి వచ్చే బిజినెస్ ఐడియాలు మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సేమల్ని క్లిక్ చేయండి టీ త్రాగి కప్పును తినేయొచ్చు అదేంటి అనుకుంటున్నారా అవును మీరు కరెక్ట్గానే విన్నారు టీ స్టాల్లలో డిస్పోజబుల్ కప్పులలో టీ లేదా కాఫీ త్రాగి ఆ కప్పులను పడేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మార్కెట్లోకి కొత్త రకం కప్పులు వచ్చాయి అవే ఎడబుల్ కప్స్ కాఫీ లేదా టీ త్రాగిన తర్వాత ఆ కప్పులను కూడా తినేయచ్చు ప్రస్తుతం ఈ కప్పులకు దేశవ్యాప్తంగా విపరీతంగా డిమాండ్ ఉంది సో ఈరోజు ఈ వీడియోలో ఈ బిస్కెట్ కప్పులు ఎలా తయారు చేస్తారు ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి ఎంత పెట్టుబడి కావాలి ఈ కప్పులను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కనీసం మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల పెట్టుబడి అవసరమవుతుంది ఈ బిస్కెట్ కప్పుల తయారీ మిషన్ ధర రెండు లక్షల రూపాయల నుంచి మొదలవుతుంది డైల యొక్క సంఖ్యను బట్టి మిషన్ యొక్క రేటు కూడా పెరుగుతుంది ఈ మిషన్లు మీకు హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ ముంబై వంటి మహానగరాలలో లభిస్తాయి లేదా ఇండియా మార్ట్ వెబ్సైట్లో కూడా ఈ మిషన్కు సంబంధించిన సప్లయర్ యొక్క వివరాలు ఉంటాయి అందులో నుంచి మీరు ఈ మిషన్ని కొనుగోలు చేసుకోవచ్చు ఈ బిస్కెట్ కప్పులలో టీ లేదా కాఫీ లాంటి వేడి పదార్థాలే కాకుండా జ్యూస్ మరియు ఐస్ క్రీమ్ లాంటి చల్లని డ్రింక్స్ కూడా తాగొచ్చు ఇందులో కాఫీ లేదా టీ లాంటి వేడి పదార్థాలైతే పదహైదు నుంచి ఇరవై నిమిషాలు జ్యూస్ లేదా ఐస్ క్రీం లాంటి చల్లని పదార్థాలైతే ఇంకా ఎక్కువసేపు ఉంటాయి అంతేకాకుండా చాకోలేట్ వెనీలా బటర్స్కాచ్ స్ట్రాబెర్రీ మ్యాంగో ఫ్లేవర్ లాంటి కప్పులను కూడా తయారు చేసి కస్టమర్లను అట్రాక్ట్ చేసుకోవచ్చు అందుకే వీటికి ఈ మధ్య డిమాండ్ ఎక్కువగా ఉంది ఈ బిస్కెట్ కప్పుల తయారీ చూసినట్లయితే బిస్కెట్ కప్పులను సాధారణంగా రాగి మైదా మొక్కజొన్న పిండి చక్కెర తేనెను కలిపి తయారు చేస్తారు వీటన్నిటిని బాగా మిక్స్ చేసి మిషన్ యొక్క డైలో వేస్తే ఆ మిషన్ యొక్క హీట్కి కప్పులు తయారవుతాయి ఈ బిస్కెట్ కప్పులను మీరు వివిధ సైజులు అంటే సిక్స్టీ ఎంఎల్ ఎయిటీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ కొలతలతో తయారు చేసుకోవచ్చు ఈ బిజినెస్లో ఖర్చులు మరియు లాభాల వివరాలు చూసినట్లయితే ఈ మిషన్తో మీరు రోజులో కనీసం ఎనిమిది గంటల పాటు పనిచేస్తే మూడు వేల కప్పులను తయారు చేసుకోవచ్చు ఒక కప్పు పైన కనీసం రెండు రూపాయల లాభం పెట్టుకుని మార్కెటింగ్ చేసుకుంటే మూడు వేల కప్పుల సేల్ పైన మీకు ఆరు వేల రూపాయల ఆదాయం వస్తుంది అంటే నెలకు ఒక లక్ష ఎనభై వేల రూపాయల వరకు సంపాదన ఉంటుంది ఇందులో మిషన్ యొక్క కరెంట్ లేబర్ ఖర్చులు రూమ్ రెంట్ రా మెటీరియల్ మరియు ఇతర ఖర్చుల కింద ఎనభై వేల రూపాయలు తీసివేసినా మీరు నెలకు దాదాపుగా కనీసం ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం అనేది సంపాదించుకోవచ్చు ఇది కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ కాబట్టి మార్కెటింగ్ చాలా ఈజీ మరియు మీ ఏరియాలోని మార్కెటింగ్ చేసుకోవచ్చు మీ ఏరియాలో ఉన్న టీ స్టాళ్లు కాఫీ కేఫ్లు హోటల్స్ ఐస్ క్రీమ్ పార్లర్లు మరియు క్యాంటీన్లలో వీటి వినియోగం ఎక్కువ కాబట్టి ఆ ఏరియాలలో మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు ఇంకా ఇంటిలో కూడా ఉపయోగించుకోవచ్చు అలాగే ఫంక్షన్లలో కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బిజినెస్ ఐడియా మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం